జయబిందిన బతుకులను ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే జయబిందిన బతుకులకు స్పష్టంగా కనబడుతుంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్. ఇక్కడ మనకు జయబిందిన బతుకుల ప్రధాన వార్త అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈయనే గతంలో జయభీం టీవీ దినపత్రికకు జయభీం టీవీకి 50 లక్షల లీగల్ నోట్స్లు పంపేయడం జరిగింది. ఇదే వార్తలు మామిన రాయొద్దు ప్రచారం చెయ్యొద్దు అన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి మేధ సంపత్తిని ఉపయోగించుకొని కుట్ర కుతంత్రాలు లేచిండు. కుట్ర కుతంత్రాలు లేచి జయభీం దినపత్రికకు 50 లక్షల నోటీసులు పంపించినటువంటి మొట్టమొదటి వీసీ. ఈ వీసీ మీద రాసినటువంటి వార్తలు, మేము బహిరంగ చర్చ కూడా సిద్ధంగా ఉన్నాం, బహిరంగ చర్చకు మీరు పిలిస్తే మేము వస్తాము, అదే కాకతీయ యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెడతావా, లేకపోతే ఏమన్నా కమిటీ వేసుకుంటావా, లేకపోతే ఏమన్నా హన్మకొండ ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటావా, ఏ ప్రెస్ క్లబ్, లేకపోతే హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటావు, నువ్వు ఎక్కడైనా పెట్టుకో, మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము బహిరంగ చర్చకు రాండి అని చెప్తే ఆయన భయపడి ఏం చేసినంటే జయభీం దినపత్రిక జయభీం టీవీని మొత్తం భూస్థాపితం చేయాలని 50 లక్షల నోటీసులు పంపించిండు. నోటీసులు పంపిస్తే మేము భయపడలేదు, ఈయనకు ఈయన డబ్బులకు లొంగలేదు, ఈయనకు భయపడలేదు, ఇవాళ మా వార్తల ఆధారంగానే ఇలా ఈరోజు విజిలెన్స్ కమిటీ కూడా ఇలా ఆయన మీద కేసు ఫైల్ చేసింది. ప్రభుత్వ కమిటీ కూడా వేయడానికి ప్రధాన కారణం కూడా జయభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశము, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు ఒక ఆధారము. ఒక్కొక్కరి దగ్గర మీరు రాసినటువంటి వార్తలు ఒక బుక్లెట్ లాగా ఉన్నాయి. ఒక పిహెచ్డికి కావాల్సిన ఎన్ని బుక్లెట్లు ఉన్నాయి, అన్ని బుక్లెట్లు మా దగ్గర లేనటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంది మీరు రాసిన ఆధారంగా. ఓ ఇలాంటి వ్యక్తులు ఎంత భయంకరంగా ఉంటారంటే, ఎంత దారుణంగా ఉంటారంటే, ఇవాళ ప్రశ్నించే గొంతుకలను పసిగట్టి ప్రశ్నించేటువంటి వ్యక్తులను ఈయన మోసం చేసేటువంటి నాయకులకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీ ఈరోజు ఘోరాతి ఘోరంగా అయిపోయింది. విద్యార్థుల జీవితాలతో చెలగాట మాట్లాడమే కాకుండా కొత్త కోర్సులు తీసుకొచ్చి ఇలా ఏదేదో తీసుకొచ్చి ఇలా జీవితాలు అని చేసి ఇలా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అరిగోసలు చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది. తాటికొండ రమేష్ చేసినటువంటి అరాచకాలు అంత ఇంత కాదు. ఈయన చేసిన అరాచకాలకి జయబిందిన పత్రికలో వచ్చినటువంటి వార్తలే ఇలా మనకు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. వీసీ అక్రమాలపై నిగ్గు తేల్చండి, వీసీ పదవి అక్రమం, వీసీ పాలన మోసం, విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతించిన వీసీపై గువ్వుమన్న విమర్శలు. ఇగో ఈయన పదవి కూడా అక్రమంగానే తెచ్చుకున్నాడు, పదవిని తెచ్చుకున్నారని, అక్రమంగా తెచ్చుకున్న పదవి అని మీరు రాస్తే మాకు నోటీసులు పంపించిండు, అక్కడ ఉన్నటువంటి కబ్జాలు గురైపోతుందని రాస్తే మాకు నోటీసులు పంపించిండు, అక్కడ ఉన్నటువంటి ఏఆర్ అశోక్ బాబుకు ఇద్దరికి లింకప్ ఉందని రాస్తే అది పెట్టేసిండు, పదోన్నతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ పదోన్నతులకు కూడా మేము సీట్లు ఇచ్చి ఇవాళ పదోన్నత కల్పించినంటే అది అక్రమమే, ఆ దానికి నోటీసులు పంపించింది. ఇవాళ పిహెచ్డి ప్రవేశాలకు కూడా ఇవాళ అది విషయంలో దాని కూడా ప్రశ్నించి రాస్తే దాని విషయంలో ఆయనకు మొత్తం అక్కసి, ఎవరు రాయట్లేదు, ఏ పత్రిక రాయట్లేదు, ఏ ఛానల్ వాళ్ళు మా గురించి రాయట్లేదు, మేము ఇచ్చేటువంటి డబ్బులకు తీసుకొని వాళ్ళు మా గురించి బదన చేసి తప్ప జయభీం దినపత్రికలు వచ్చినటువంటి వార్తల ఆధారంగా నా పరువున ప్రతిష్ట పోయింది, నాకు ఏ మార్గం లేదు ఇంకా అని ఒకటే ఒక మార్గం అని భయభ్రాంతుల గురి చేసిన తాటికొండ రమేష్కు సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దొడ్డిదారిన నాకు ఏం 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 పొందడం కేయికి అవమానం, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ నిర్వహణకు కేయి మంజూరు చేసిన నిధులని, విశ్వవిద్యాలయ హక్కులను కాలదండిన వీసీ బహిరంగ చర్చకు రావాలి, పిహెచ్డి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా, ఏఆర్ కబ్జదారుడు కాదా నిరూపిస్తే వీసీ ముక్కు నేలకు రాస్తాడా, వచ్చిన ఒక రాజకీయ నాయకులు, ఒక రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు. ఇలా రాజకీయ నాయకులు కూడా అమ్ముడు వేలు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అందుకోసమే ఇలా జయభీం దినపత్రికలు రాసిన వార్త ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇలా మాకు దమ్ము ధైర్యం ఉంది, ఈరోజు మేము ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎవరికో భజన చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈరోజు ఏదో మసిపూసి మారడియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే విద్యార్థులు చేశారు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇలా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజ్ అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలు కానీ, ఆ కాలేజీలు చదువుకున్నటువంటి విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ రాయడం జరిగింది. ఎందుకోసం రాసినామో స్పష్టంగా దినపత్రికలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు రాయడం జరిగింది. ఇక్కడ ఏఆర్ కబ్జదారుడు కదా ఆయన నిజంగా నిరూపిస్తే మేము దేనికంటే అనుకుంటాను చెప్పినాం. ఇక్కడ వీసీ రమేష్ మోసాలు వెంటాడి వేటాడి వేధిస్తాయి, పిహెచ్డి సీట్లు అమ్ముకున్నా విధవలు ఎవరు, బహిరంగ చర్చ అంటే గుంజననక వీసీ నీతి మాటలు మాట్లాడి సిగ్గుకరం, వీసీ అసలు మోసాలు వెలుగులోకి రావాలి, కుట్రలు కుతంత్రాలతో పరిపాలించే నిజాధిపరుడు అంటే ఎట్లా సాధ్యమైతే నీకు, కేయు వ్యవస్థను వీసీ వ్యాసనానికి వాడుకున్న నిజం కాదా,
వీసీ రమేష్ పదవీ కాలంపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన జేబీ సంస్థ. చూడు ఎంత ధైర్యంగా చెప్పినాం, ఏ దమ్ము ధైర్యం ఉన్నా చూడండి, రాసి పెట్టుకోండి. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రంగంలో ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ ఎంత బలంగా ఉంది. ఆ ఫోర్త్ ఎస్టేట్కు నిజంగా ఆయన మాకు లీగల్ నోటీసులు పంపించిన సందర్భంలో కూడా మీకు గతంలో రాయడం జరిగింది. ఈరోజు విజిలెన్స్ కమిటీ కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మేము సవాల్ వేసినాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం మీద మేము బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకతీయ యూనివర్సిటీలో నువ్వు చర్చ పెడతావా, లేకపోతే మేధావులతో నువ్వు చర్చ పెడతావా, లేకపోతే మీడియా సమావేశాలు చర్చ పెడతావా, లేకపోతే టీవీ డిబేట్లలో చర్చ పెడతావా, మేము మా దగ్గర ఉన్న ఆధారాలతో వస్తాం. ఒకవేళ నిజంగా మా దగ్గర తప్పు ఉందంటే నువ్వు ఏ శిక్ష చేసినా మేము రెడీగా ఉన్నాం ఆ శిక్ష అనుభవించడానికి. మరి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోనే నువ్వు నిజంగా నీ తప్పును తెలుసుకొని లీగల్ నోటీసులు పంపించావు కదా, ఇవాళ నువ్వు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నీ పదవిని అక్రమం కాదని చెప్పుకోగలుగుతావా, ఇవాళ పిహెచ్డీలో నువ్వు చేసినటువంటి మోసాలు అక్రమం కాదని చెప్తావా, ఇవాళ నువ్వు చేసినటువంటి ఏఆర్ అశోక్ బాబుకు నువ్వు సపోర్ట్ చేసి కబ్జాలకు పురుగొల్పింది నువ్వు నిజంగా అని చెప్తావా. ఇవాళ ఎన్నో ఉన్నాయి, ఇవాళ చీకటి దందాల్లో ఇవాళ నువ్వు కోట్ల రూపాయలకు పడగలెత్తుకొని ఇల్లు కట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. ఎవ్వరు చేయనటువంటి అవినీతి, ఎవ్వరు చేయాలనే అక్రమాలు కూడా పాల్పడ్డది వీసీ తాటుకొండ రమేష్ అని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వీసీ ఎంత భయంకరమైన పరిస్థితిని ఆనందించినంటే, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం అంత అవమానపడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం అంత బాధపడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఈయన ఒక పదవిని కట్టబెట్టి ఆడిందే ఆట పాడిందే పాటలాగా పాడుకొని ఇవాళ ఎవ్వరు కూడా చేయలేనంత అవినీతి చేసినటువంటి వీసీ తాడుకొండ రమేష్ మళ్ళీ ఏమంటున్నాడు, అక్రమమే ఆదర్శమా అంటున్నాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైం అధ్యాపకులు గత వారం రోజులుగా కేయూ పరిపాలన భవనంను అట్టిపెట్టుకొని శాంతియుత నిరసన దీక్షలు కొనసాగిస్తూ పార్ట్ టైం నుండి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పరిగణిస్తూ సత్వరం న్యాయం చేయాలని న్యాయపాలన చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి. పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యమాలకు సంఘీభావం తెలపడం ప్రత్యేకతను సంచరించుకుంది. వ్యక్తిగత పూచికతో న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన వీసీ రమేష్ దొడ్డిదారిన దొంగాటలు తీయటకు ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మంగళవారంతో వీసీ రమేష్ తన పదవీకాలం ముగియడంతో 3 సంవత్సరాలు తన పదవీకాలంలో అంతచిక్కని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, ఒకవైపు కాకతీయ విశ్వవిద్యాలయం అకడ్ విభాగం జనరల్ సెక్రటరీ ఆచార్య మామిడాల ఇస్తారి బృందం పలు ప్రధానమైన అంశాలపై విజిలెన్స్ విచారణ కొరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆర్ఎస్కి వినతి పత్రం సమర్పించగా, అట్టి అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం వీసీ తాటుకొండ రమేష్ పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాలు విచారణ కమిటీ ఆదేశించగా దానికి స్పందించిన వీసీ రాష్ట్ర ప్రభుత్వం తనపై విధించిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నట్టు పత్రిక ప్రకటన విడుదల చేయడం పాటు తన నిజాయితీపరమైన కాకతీయ విశ్వవిద్యాలయాల అభివృద్ధి కొరకు పాటుపడ్డాని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి పాటుపడ్డాని బహిరంగ ప్రకటన చేసిన వీసీ తాటుకొండ రమేష్ కు జేబీఎం సంస్థల అధినేత బరిగల శివ, తెలంగాణ రాష్ట్ర జేబీఎం బ్యూరో జర్నలిస్ట్ నాగయ్య దేవరకొండ బహిరంగ సవాల్ విసిరారు. వీసీ తాటుకొండ రమేష్ అవినీతి అక్రమాలు, పిహెచ్డీ ప్రవేశాల అవకతవకాలు, దొడ్డిదారిలో పొందిన న్యాకు, యూనివర్సిటీ నియామకాలు విరుద్ధంగా పరిపాలించిన అక్రమాలు, 4/2012 రద్దైన నియామక ప్రక్రియను అక్రమంగా జీతాలు చెల్లిస్తూ అడ్డగోలు పదవులతో పాటు స్థాన చలనలు కల్పిస్తున్న విధానాలకు ఆదరణ సహా నిరూపిస్తామని వీసీ రమేష్ సవాల్ విసిరారు. 2010 నియామకానికి చెందిన అధ్యాపకులు పదోన్నతులు కొరివి పెట్టి పలుమార్లు జీతాలు నిలుపుదల చేసి అక్రమంగా కేసులు వేయించి అధ్యాపకులను మానసికంగా ఆర్థికంగా వేధించిన విధానాల ఆదరణ సహా నిరూపిస్తామని వీసీ రమేష్ రిటైర్డ్ ఉద్యోగి టి శ్రీనివాసరావు సీనియర్ ఆచార్య పదవులతో పాటు మంచాల సదానందం ఆచార్య పదవిని విశ్వవిద్యాలయాల నియమాలకు పూర్తి విరుద్ధంగా పొందాలని ఆదరణతో సహా నిర్మించడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. కేయూ భూముల కబ్జాలో భూ కబ్జాదారులకు స్వయంగా పరిపాలన రూపంలో వీసీ సహకారం అందించిన నిలిపిస్తే ముక్కు నెలకు రాస్తామంటూ కూడా హెచ్చరించారు. అక్రమంగా పిహెచ్డీ అడ్మిషన్లు కొనసాగించిన వీసీ న్యాయం కోసం పోరిన విద్యార్థులపై కఠినంగా వ్యవహరించిన అక్రమ కేసులు బనాయింపజేసి విచక్షణ రహితంగా దాడులు చేయించి జైలుకు పంపిన విషయాన్ని చర్చించే దమ్ముందని హెచ్చరించినటువంటి సవాల్ కూడా ఉంది. ఇది ఉన్నటువంటి జయబీందర్ బతుకులు రాసిన స్పష్టమైన వార్తలు. ఇలా ఉన్నటువంటి వీసీ తాటికొండ రమేష్ ఎంత అక్రమాలు చేసిందంటే, ఎంత బహిరంగంగా సవాల్ చేసిందంటే, ఇవాళ మేము చేసేటువంటి సవాళ్ళు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళకి దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఉన్నటువంటి ఒక అడ్డదారులని పదవిని తెచ్చుకొని ఇవాళ యూనివర్సిటీలో నువ్వు ఏ అని మోసాలు లేవు, నువ్వు చేసినటువంటి అక్రమాలు లేవు, నువ్వు చేసినటువంటి దోపిడీ వ్యవస్థ లేదు, నువ్వు చేసినటువంటి ఇష్టానుసారంగా నువ్వు యూనివర్సిటీని ఏ విధంగా వాడుకున్నావు, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతమంది జీవితాలు లాభం చేసావు, యూనివర్సిటీలో ఉన్నటువంటి 200,000 కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావు, ఇష్టానుసారంగా పదవులు అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ చిలుక పలుకులు బలుకుతున్నావు వీసీ. ఇవాళ నీకు బహిరంగ చర్చకు నీ దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. ఇవాళ నువ్వు సవాల్ చేసినావు కదా, ఇవాళ నువ్వు లీగల్ నోటీసులు పంపించినావు కదా, అలాంటి లీగల్ నోటీసులు ఇంకా 100 కోట్లు పంపించుకో. జైబీం దినపత్రిక, జైబీం టీవీ ఎప్పుడు భయపడదు, బరిగల శివ ఎప్పటికీ లొంగడు, ఎవరికి లొంగడు రాసి పెట్టుకో. ఇవాళ నువ్వు పంపించేటువంటి పాపం, ఇవాళ నువ్వు చేసేటువంటి మోసాలు
ఇవాళ నీ దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ఉసురు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో, వాళ్ళు ఎంతమంది వీసీలు చూసినప్పటికి కూడా ఇలాంటి వీసీని చూడలే అని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లం పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టే ఇది నీ పరిపాలన. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన చేసి నువ్వు ఏం తీసుకోబోతావు? ఇవాళ నువ్వు బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్లో ఇలా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని ఇలా బతికితే సరిపోతుందా? అవన్నీ ఎవరి సొమ్ము, ఎవరిచ్చారు నీకు, ఎంతమంది జీవితాలు ఆహం చేస్తే నీకు వచ్చింది అనేటువంటి సవాల్ కూడా జయమిందిన పత్రిక స్పష్టంగా చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం.